ఎవరు చెప్పారు మీ పిల్లలు సండే స్కూల్ కి వెళ్ళరు ఎవరు చెప్పారు మీ పిల్లలు ప్రార్థన చెయ్యరు ఎవరు చెప్పారు మీ పిల్లలు మీ మాట వినరు ఎవరు చెప్పారు మీ పిల్లలు వీడియో గేమ్స్ కి బానిస ఎవరు చెప్పారు మీ పిల్లలకు జ్ఞానం లేదని ఇప్పుడే యూట్యూబ్ లో ఏ స్కూల్ ఛానల్ వీక్షించండి మీ పిల్లల ఆత్మీయ ఎదుగుదల యూట్యూబ్ ఛానల్ మీ పిల్లలకు పరిచయం చేయండి గాడ్ బ్లెస్ యూ హాయ్ పిల్లలు ప్రైజ్ లాట్ ఏస్ క్లబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదవచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని చెప్పి వ్రాయబడి ఉంది ప్రియమైన దేవుని పిల్లలారా అనగనగా ఒక ఊర్లో స్వీటీ అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి స్కూల్కి క్యారేజీ పట్టుకెళ్తారు కదా ఆ అమ్మాయి కూడా క్యారేజ్ పట్టుకెళ్ళినప్పుడు ఏం చేస్తాడని తన ఫ్రెండ్స్ అందరికీ పెట్టేది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తిని అబ్బా ఎంత బాగున్నాయో మీ కర్రీస్ మీ అమ్మగారు చాలా బాగుండుతున్నారు అని చెప్పంటే అంటే అయితే మీరు అందరూ కూడా ఒకసారి మా ఇంటికి వద్దురు కానీ నేను మీ అందరికీ కూడా స్పెషల్గా మంచి మంచి ఐటమ్స్ చేస్తాను అని చెప్పి అంటది ఒకసారి సెకండ్ సాటర్డే వస్తుంది సెకండ్ సాటర్డే వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే స్వీటీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా ఇంటికి రమ్మంటుంది ఇంటికి రమ్మన్నప్పుడు వాళ్ళ అమ్మగారికి చెప్తుంది అమ్మ అమ్మ నువ్వు వండిన కూరలు చాలా బాగున్నాయి మా ఫ్రెండ్స్ అందరికీ బాగా నచ్చినాయి నువ్వేం చేస్తావంటే మా ఫ్రెండ్స్ అందరూ ఈ సెకండ్ సాటర్డే మా ఇంటికి వస్తున్నారు కాబట్టి నువ్వు మంచిగా మా ఫ్రెండ్స్ అందరికీ కూడా మంచి మంచి ఐటమ్స్ చేసి పెట్టాలమ్మా అంట సరే స్వీట్ అని చెప్పి అమ్మ అంటారు అన్నాక స్వీట్ ఏమంటుంది అమ్మ నువ్వు అన్నీ వండేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి నువ్వు మాత్రం డైనింగ్ టేబుల్ దగ్గరికి రావద్దు నువ్వు వంటింట్లోనే ఉండు ఎందుకంటే నువ్వు వంటింట్లో నుంచి ఎట్టి పరిస్థితులు మా ఫ్రెండ్స్కి మాత్రం కనబడదు మా ఫ్రెండ్స్ని చూడడానికి రావద్దు వంటింట్లోనే ఉండాలని చెప్తుంది సరే అని చెప్పి అలాగే స్వీటీ అని చెప్పి వాళ్ళ అమ్మగారు అంటారు సెకండ్ సాటర్డే వస్తుంది ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత స్వీటీ వాళ్ళందరికీ కూడా చక్కగా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫుడ్ వడ్డిస్తూ ఉంటుంది వడ్డించినప్పుడు స్వీటీ కూడా తింటూ ఉన్నప్పుడు స్వీటీకి పుల్ల మారుతుంది పుల్ల మారినప్పుడు వెంటనే వాళ్ళ అమ్మగారు వంటగదిలోంచి పరిగెట్టుకుంటూ వచ్చి అయ్యో స్వీటీ అని చెప్పి మంచి అందిస్తారు వెంటనే ఫ్రెండ్స్ అందరూ కూడా అయ్యాబాయ్ అయ్యి అని చెప్పి భయంగా భయపడి అక్కడి నుంచి పాల్పోతారు ఇంతకీ ఏమైందంటే స్వీటీ వాళ్ళ అమ్మగారి ముఖం కాలిపోయిందన్నమాట వెంటనే స్వీటీకి చాలా కోపం వస్తుంది నేను వంటింట్లోనే ఉండమన్నాను కదా నువ్వు ఎందుకు బయటకు వచ్చావు అని చెప్పి అమ్మగారితో అస్సలు మాట్లాడకుండా అలాగే కోపంగా ఉంటుంది నాలుగు రోజుల పాటు అలాగే కోపంగా ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా తనతో మాట్లాడరు అనమాట ఎందుకంటే అమ్మగారి ముఖం కాలిపోయింది కదా వాళ్ళందరూ భయపడతారు అప్పుడు స్వీటీ వాళ్ళమ్మగారితో చెప్తుంది ఏమనంటే నువ్వు మా ఫ్రెండ్స్ కనబడడం వల్ల మా ఫ్రెండ్స్ ఎవరు నాతో మాట్లాడలేదు నువ్వు నాకు దూరంగా ఉండని చెప్పి కోపడినప్పుడు అప్పుడు అమ్మగారు చెప్తారు ఏమనంటే స్వీటీ చిన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఒక అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో నిన్ను కాపాడడం కోసం నేను అగ్నిలోనికి వచ్చి నిన్ను ఏదోలాగా కాపాడుతున్నప్పుడు నా ముఖం కాలిపోయింది కావలితే చిన్నప్పుడు ఫోటోలు చూడు నీకంటే నేను చాలా అందంగా ఉంటాను నా అందమే నీకు వచ్చింది నిన్ను కాపాడుబోయి నేను ఆ మంటల్లో నా ముఖాన్ని కాల్చుకున్నాను నిన్ను కాపాడి అని చెప్పి చెప్పినప్పుడు స్వీటీ ఎక్కెక్కెక్కెక్కి ఏడుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభులవారు కూడా నిన్ను నన్ను ఘోరమైనటువంటి అగ్నిగుండం నుండి తప్పించడం కోసం ఆయన సెలవులో నీ కోసం నా కోసం మ్రానుపై వ్రేలాడి చేతుల్లో కాళ్ళలో మేకులు దిగ్గొట్టించుకుని తలపై ముళ్ళ కిరీటం పెట్టబడి పక్కన బల్లెపోటు పొడవబడి ఎన్నో చిత్రవాదులు అనుభవించాడు ఎందుకు అని అంటే అన్ని బాధలు ఎందుకు వేసే పడ్డారంటే నిన్ను నన్ను ఘోరమైన అగ్నిగుండం నుంచి తప్పించడం కోసం ఆయనే మనల్ని వెదకి మనల్ని రక్షించడానికి వచ్చారు లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను కాబట్టి ఏసయ్యని మనము ఎవరి దగ్గరను ఒప్పుకోవాలనుకున్నప్పుడు మనం సిగ్గుపడో లేక భయపడో ఏ అలాంటి ఎప్పుడు చేయొద్దు నేను ఏసయ్య బిడ్డను ఏసయ్య నా దేవుడు అని చెప్పి మనం గర్వంగా చెప్పుకుందాం ఈ యొక్క క్రిస్మస్ నెల ఈ క్రిస్మస్ పండుగలు మనం ఎందుకు జరుపుకుంటున్నాము అంటే నిన్ను నన్ను ఘోరమైన నరకాగ్నిగుండం నుంచి తప్పించడం కోసం సిల్వపై ఏసై చనిపోవడం కోసం వచ్చారు అదే క్రిస్మస్ కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ నెలలో మనం ఏసై కోసం అనేకులకు చెప్దాము అనేకులకు ఏసయ్యను పరిచయం చేద్దాం ఓకేనా పిల్లలు సరే చిన్న ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకోండి స్తోత్రం దేవా ఏసయ్య మీ కొందనాలు తండ్రి ఈ దినము ప్రవ్వా ఈ లోకానికి మీరు ఎందుకు వచ్చారో అని చెప్పి నాయన మీరు నాయన నాకు మా పిల్లలందరికీ చెప్పారు మీ కొందనాలు దేవా మేము ఈ లోకంలో బ్రతుకుతున్నంతసేపు మిమ్ములను అనేకులకు నాయన పరిచయం చేయడానికి అనేకులు ఎదుట మిమ్ములను నాయన ఒప్పుకోవడానికి సహాయము చేయమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆ మీన్ బాయ్ పిల్లలు ప్రైజ్ అలా